హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కారువేటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఏపీ అనగా 3IIT ప్రవేశాలలో ఎంట్రన్స్ల కోసం నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం మరియు ఒంగోలులో అడ్మిషన్లకు సంబంధించి ర్యాంక్ కార్డులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 3IIT ప్రవేశాల కోసం కౌన్సిలింగ్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ కౌన్సిలింగ్ యొక్క షెడ్యూల్ను వాళ్ళ యొక్క ర్యాంకును బట్టి ఏ డేట్లలో వాళ్ళు కౌన్సిలింగ్కి హాజరవ్వాలనే విషయంపై మీకు ఫుల్ క్లారిటీ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ వాచ్ ద వీడియో. RGUKT అడ్మిషన్స్ ప్రెస్ నోట్. డీటెయిల్డ్ షెడ్యూల్ ఫర్ స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్ వెరిఫికేషన్ విల్ బీ అప్డేట్ ఆన్ 1/11/2021. క్యాండిడేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ ఫర్ స్పెషల్ కేటగిరీ అప్లికెంట్స్. స్పెషల్ కేటగిరీ ఎవరంటే క్యాప్ స్టూడెంట్సు, స్పోర్ట్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎన్సీసీ కోటా కింద ఎవరైతే ఉంటారో రిజర్వేషన్స్ కోసం వాళ్ళంతా స్పెషల్ కేటగిరీ విద్యార్థులు. ఈ స్పెషల్ కేటగిరీ విద్యార్థులకి డేట్లు ఇచ్చిన్నారు. క్యాప్ స్టూడెంట్స్కి వచ్చేసి 10th మరియు 11th నవంబర్ 2021. స్పోర్ట్స్కి 8th to 11th అంటే నవంబర్ 8 నుండి 11వ తేదీ వరకు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్కు 10వ తేదీ నవంబర్ 2021. ఎన్సీసీ స్టూడెంట్స్కు నవంబర్ 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు. వెన్యూ వచ్చేసి RGUKT న్యూజివేడ్ క్యాంపస్, కృష్ణా డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ 521-2022. కాబట్టి స్పెషల్ కేటగిరీ విద్యార్థులంతా ఈ డేట్లలో నూజివీడు క్యాంపస్లోకి వెళ్ళేసి వాళ్ళు కౌన్సిలింగ్కి వెళ్ళవలసి ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కౌన్సిలింగ్ షెడ్యూల్ ఫర్ అడ్మిషన్ 2021 డేటు, కేటగిరీ, రీజన్, జనరల్ మెరిట్ ర్యాంక్ రేంజు, మార్నింగ్ సెక్షన్ రిపోర్టింగ్ టైమ్ 8 AM, ఆఫ్టర్నూన్ సెక్షన్ రిపోర్టింగ్ టైం 12 నూన్, 12 గంటల తర్వాత ఆఫ్టర్నూన్ సెక్షన్కి, మార్నింగ్ సెక్షన్కి వచ్చేసి 8 గంటలకి. ఇక్కడ 22వ తేదీ నవంబర్ 2021 కేటగిరీ, ఆల్ కేటగిరీస్ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్. రీజన్ వచ్చేసి ఏయూ రీజను మరియు ఎస్వియూ మరియు నాన్ లోకల్. ఎవరైతే ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో ఉన్నారో ఆ విద్యార్థులు, ఎస్వి యూనివర్సిటీ పరిధిలోని విద్యార్థులు మరియు నాన్ లోకల్ క్యాండిడేట్స్. మార్నింగ్ సెక్షన్ 1వ ర్యాంకు నుండి 200వ ర్యాంకు వరకు మార్నింగ్ 8 AMకి హాజరవ్వాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత 201వ ర్యాంకు నుండి 400వ ర్యాంకు వరకు. ఆల్ కేటగిరీస్ ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్టీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ బిలో 400 ర్యాంక్స్ వరకు 22వ తేదీ నవంబర్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మార్నింగ్ 200 ర్యాంకు వరకు, మధ్యాహ్నం 201 నుండి 400 ర్యాంకు వరకు. అదేవిధంగా మీకు డేట్ల ప్రకారం చెప్పుకుంటూ వెళ్తాను. 23వ తేదీ వచ్చేసి ఆల్ కేటగిరీస్ ఏయూ, ఎస్యూ, నాన్ లోకల్ 401వ ర్యాంకు నుండి 800వ ర్యాంకు వరకు మార్నింగ్ సెక్షను, 801 నుండి 1200వ ర్యాంకు వరకు ఆఫ్టర్నూన్ 12 గంటల తర్వాత. అదేవిధంగా 24వ తేదీ ఆల్ కేటగిరీస్ రీజన్ వచ్చేసి ఏయూ, ఎస్యూ, నాన్ లోకల్ ప్రతి ఒక్కదానికి ఈ రీజన్ నుండి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ నేను రీజన్లు చెప్పను, డేటు, కేటగిరీ చెప్పుకుంటూ వెళ్తాను, ర్యాంకు చెప్పుకుంటూ వెళ్తాను. 1201 నుండి 1700 ర్యాంకు వరకు ఆల్ కేటగిరీ స్టూడెంట్స్ మార్నింగ్ 8 గంటలకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. 1701 నుండి 2000 ర్యాంకు వరకు 24వ తేదీ నవంబర్ మధ్యాహ్నం హాజరవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా 25వ తేదీ నవంబర్ 2021 ఆల్ కేటగిరీస్ ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మార్నింగ్ సెక్షన్లో 2001 నుండి 2600 వరకు, ఆఫ్టర్నూన్ సెక్షన్లో 2601 నుండి 3000 ర్యాంకు వరకు.
అదేవిధంగా 26వ తేదీ మీరు చూసుకోవచ్చు. ఆల్ కేటగిరీస్ ఓసీబీసీ ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ 3001 ర్యాంక్ నుండి 3600 ర్యాంక్ వరకు మార్నింగ్ సెక్షను, 3601 నుండి 4000 వరకు ఆఫ్టర్నూన్ సెక్షన్. అదేవిధంగా మీరు 27వ తేదీ ఆల్ కేటగిరీస్ ఓసీబీసీ ఎస్సీ ఎస్టీ అండ్ ఈడబ్ల్యూఎస్ 4001 ర్యాంకు నుండి 4600 ర్యాంకు వరకు మార్నింగ్ సెక్షను, అదేవిధంగా ఆఫ్టర్నూన్ సెక్షన్లో 4600 నుండి 5000 ర్యాంకు వరకు ఆఫ్టర్నూన్ సెక్షన్లో పాల్గొనవచ్చు కౌన్సిలింగ్కి. అదేవిధంగా ఇక్కడ 28వ తేదీ నుండి ఇక్కడ మారిపోయింది మళ్ళీ కౌన్సిలింగ్కు, ఎవరెవరు అటెండ్ అవ్వాలనేది. ఇక్కడ నుండి 28వ 27 వరకు ప్రతి ఒక్కరూ ఆల్ కేటగిరీస్ పాల్గొనవచ్చు. 5000 ర్యాంకు వరకు అన్ని కేటగిరీ వాళ్ళు పాల్గొనే అవకాశం ఉంది. 28వ తేదీ నుండి మాత్రము ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓసీ క్యాండిడేట్స్ 5001 నుండి 5000 ఓన్లీ ఎస్వియు పరిధి వాళ్ళు మాత్రమే 28వ తేదీ ఓసీ ఎస్వియు పరిధిలో ఎవరైతే ఉంటారో 5001 ర్యాంకు నుండి 5600 ర్యాంకు వరకు మార్నింగ్ సెక్షన్లో పాల్గొనాలి 28వ తేదీ. 5601 నుండి 6000 ర్యాంకు వరకు ఆఫ్టర్నూన్ సెక్షన్ ఉంటుంది. అదేవిధంగా 28వ తేదీ నవంబర్ 2021 బీసీ క్యాండిడేట్స్ ఈడబ్ల్యూఎస్ ఎస్సీ మరియు ఎస్టీ వీళ్ళంతా వచ్చేసి ఏయు ఎస్వియు నాన్ లోకల్ పరిధిలో 5001 నుండి 5600 వరకు, 5601 నుండి 6000 వరకు. ఇక్కడ క్లియర్గా గమనించాలి, ఓసీ విద్యార్థులకి 5600 వరకే ర్యాంక్ ఉంటుంది. 5600 మరియు 6000 లోపల ఉన్న వాళ్ళు ఎస్యు పరిధి వాళ్ళు మాత్రమే కౌన్సిలింగ్కి వెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా ఏయు రీజన్ వాళ్ళు కానీ నాన్ లోకల్ కానీ మీకు 5000 నుండి 6000 ర్యాంక్ లోపల 28వ తేదీ కౌన్సిలింగ్ లేదు వాళ్ళకి. ఇక్కడ క్లియర్గా చూడవచ్చు. మరిపోతే 28 నవంబర్ 2021 ఇక్కడ ఓన్లీ ఎస్సీ ఈడబ్ల్యూఎస్ బీసీ మరియు బీసీఈ ఇచ్చున్నాడు, అది కూడా ఏయు ఎస్వియు నాన్ లోకల్ పరిధిలో వచ్చేసి 6001 నుండి 10000 ర్యాంక్ వరకు ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓసీ క్యాండిడేట్లకి అయితే ఇవ్వలేదు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి వచ్చేసి నాన్ లోకల్ ఇవ్వలేదు. ఆంధ్ర రీజన్ మరియు ఎస్వియు రీజన్లో 6001 నుండి 7000 ర్యాంకు వరకు మాత్రమే ఈడబ్ల్యూఎస్కి గడిచారు. 29వ తేదీ ఈడబ్ల్యూఎస్ ఓన్లీ 6001 నుండి 7000 ర్యాంకు వరకు ఆఫ్టర్నూన్ సెక్షన్లో కౌన్సిలింగ్కి వెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా బీసీఈ వాళ్ళు 6001 నుండి, బీసీసీ వాళ్ళు 6001 నుండి 21000 వరకు, మరియు బీసీఈ వాళ్ళు 6001 నుండి 11000 వరకు. అదేవిధంగా 30వ తేదీ ఎస్సీ ఏయు ఎస్వియు నాన్ లోకల్ పరిధిలో 10001 ర్యాంకు నుండి 14 ర్యాంకు వరకు మార్నింగ్ సెక్షన్ ఉంటుంది. మళ్ళీ ఆఫ్టర్నూన్ ర్యాంక్ అయితే లేదు. 30వ తేదీ ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి ఏయు ఎస్వియు నాన్ లోకల్ రీజన్లో ఆఫ్టర్నూన్ సెక్షన్లో మాత్రమే వాళ్ళ కౌన్సిలింగ్ ఉంటుంది, 6001 నుండి 21000 ర్యాంకు వరకు ఎస్టీ క్యాండిడేట్స్కి ఆఫ్టర్నూన్ సెక్షన్లో. ఎస్టీ ఎస్వియు పరిధిలో వాళ్ళు మాత్రమే 21001 ర్యాంకు నుండి 25000 ర్యాంకు వరకు 30వ తేదీ నవంబర్ 30వ తేదీ వీరికి కౌన్సిలింగ్ ఉంటుంది. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది, కాల్ ఫర్ కౌన్సిలింగ్ డజ్ నాట్ గ్యారంటీ అడ్మిషన్ యాజ్ మోర్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హ్యావ్ బీన్ కాల్డ్ ఫర్ కౌన్సిలింగ్ అండర్ ఆల్ కేటగిరీస్ టు కంప్లీట్ ద కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇన్ వన్ ఫేస్ క్యాండిడేట్స్. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది, కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళందరికీ సీట్ ఇవ్వాలనే గ్యారంటీ లేదు అని కూడా క్లియర్గా ఇచ్చారు. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు విజిట్ ద యూనివర్సిటీ వెబ్సైట్ www.rjukt.in. మీరు డౌట్స్ క్లారిఫికేషన్స్ కోసం ఈ వెబ్సైట్ను మీరు సంప్రదించవచ్చు. క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ ఎయిదర్ ఆర్కే వెల్లీ క్యాంపస్ ఆర్ న్యూజ్ వీడియో క్యాంపస్
ఆల్ ద స్పెసిఫైడ్ రిపోర్టింగ్ డేట్ అండ్ టైం. ప్రతి ఒక్కరూ ఇక్కడ గమనించాలి, కౌన్సిలింగ్కు మీరు ఆర్కే వెళ్ళి క్యాంపస్ అంటే ఇడుపులపాయ కానీ న్యూజ్ వీడ్లో కానీ మీరు కౌన్సిలింగ్కు వెళ్ళవలసి ఉంటుంది. ఆ ఇచ్చిన స్పెసిఫైడ్ డేట్ అండ్ టైంలో కంపల్సరిగా వెళ్ళాలి. కొంతమంది ఎస్వీ యూనివర్సిటీలో కౌన్సిలింగ్ ఉంటుందని, కొంతమంది ఆంధ్ర యూనివర్సిటీలో కౌన్సిలింగ్ ఉంటుందని, కొంతమంది విజయవాడలో ఉంటుందని అనుకుంటున్నారు. ఇదంతా తప్పు సమాచారం. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది, క్యాండిడేట్ షుడ్ రిపోర్ట్ ఎయిదర్ ఆర్కే విల్లి క్యాంపస్ ఆర్ న్యూజ్ వీడి క్యాంపస్, స్పెసిఫైడ్ రిపోర్టింగ్ డేట్ అండ్ టైం అని ఇచ్చారు. కాబట్టి ఇడుపులపాయలో కానీ న్యూజ్ వీడి క్యాంపస్లో కానీ మీరు కౌన్సిలింగ్కు వెళ్ళవలసి ఉంటుంది. అదేవిధంగా క్యాండిడేట్స్ క్లెయిమింగ్ స్పెషల్ కేటగిరీ పీహెచ్ క్యాప్ ఎన్సీసీ స్పోర్ట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ అడ్మిషన్ అండర్ జనరల్ కేటగిరీ బేసింగ్ ఆన్ దేర్ రిలేటివ్ మెరిట్. ఇక్కడ క్యాండిడేట్స్ క్లెయిమింగ్ స్పెషల్ కేటగిరీ అడ్మిషన్ విల్ బి మేడ్ సెపరేట్లీ టేకింగ్ ఇన్ టు కన్సిడరేషన్ ఆన్ ద రెస్పెక్టివ్ కేటగిరీ సబ్మిటెడ్ బై ద కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. క్యాండిడేట్స్ విష్ టు క్లెయిమ్ రిజర్వేషన్ అండర్ బీసీ ఎస్సీ ఎస్టీ కేటగిరీ ప్రొడ్యూస్ రిలవెంట్ కేటగిరీ సర్టిఫికేట్స్. కాబట్టి ఫర్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ద సర్టిఫికేట్ ఇష్యూడ్ ఇన్ 2021 ఓన్లీ విల్ బి కన్సిడర్డ్ ఓల్డ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఈడబ్ల్యూఎస్కి 2021 ఇష్యూ చేసిన సర్టిఫికేట్లు మాత్రమే వ్యాలిడ్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇఫ్ సెలెక్టెడ్ ఈచ్ క్యాండిడేట్ నీడ్స్ టు పే రిజిస్ట్రేషన్ ఫీ 1500 రూపీస్ ఫర్ ఎస్టీ ఎస్టీ క్యాండిడేట్స్. సెలెక్ట్ అయిన వాళ్ళు 1500 రూపాయలు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. రిఫండబుల్ డిపాజిట్ ఆఫ్ 2000 రూపీస్ ద టోటల్ 3500. 1500 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు అండ్ రీఫండబుల్ క్యాప్షన్ డిపాజిట్ ఆఫ్ 2000, దట్ ఈస్ టోటల్ 3500 రూపాయలు రిజిస్ట్రేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లకి అయితే 3000 పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఈమెయిల్ ఏదైనా చేయాలనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అడ్మిషన్స్ అట్ ది రేట్ rgukt.in దానికి ఈమెయిల్ చేయవచ్చు. ఈమెయిల్ అడ్రస్కి హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇవ్వడం జరిగింది, 7842469445, 7842162445. కాంటాక్ట్ టైమింగ్స్ 10 AM నుండి 5 PM వరకు. మీరు హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేసి డౌట్లు క్లారిఫై చేసుకోవచ్చు. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ద కన్వీనర్ అడ్మిషన్స్ 2021 rgukt న్యూజివీడు క్యాంపస్ న్యూజివీడు కృష్ణా డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ 5215202. కాబట్టి చూశారు కదా విద్యార్థిని విద్యార్థులంతా, ఈ కౌన్సిలింగ్ డేట్లు 22వ తేదీ నవంబర్ నుండి 30వ తేదీ నవంబర్ వరకు. మీరు ప్రతి ఒక్కరూ కౌన్సిలింగ్కు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది, న్యూజివీడి క్యాంపస్లో కానీ లేకపోతే ఇడుపులపాయలో కానీ, ఇడుపులపాయ IIIT సెంటర్లో కానీ మీరు కౌన్సిలింగ్కు అటెండ్ కావాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థిని విద్యార్థులకంతా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి, మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.